అయితే మరి ఇప్పుడు హరిత పరిస్థితి ఏంటో? తీసుకెళ్ళినా చేస్తుంది, తీసుకెళ్ళకపోయినా చేస్తుంది కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్? ఉన్న విషయమే చెప్పింది హరిత. నీ ప్రాబ్లం కి మెడికల్ హిస్టరీలో అసలు ట్రీట్మెంటే లేదు. ఇప్పుడు ఎలా అక్క మరి? When medicines fails, Ayurveda works. అంటే ఏంటి సుభద్ర, ఇప్పుడు హరిత చేత పిచ్చాకుల పసర్లు, చెట్ల వేర్ల టాబ్లెట్స్ తినిపిస్తావా ఏంటి? అంత కష్టమేమీ ఉండదు వదినా. ఆయుర్వేదం గొప్పతనం ఏంటనుకుంటున్నావు? మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏంటక్క ఐటమ్స్? ఓ 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, అందులోకి సరిపడా ధనియాల పొడి. ఈ మొత్తం కలిపి ఒక పేస్ట్లా చేయాలి. చాలే ఆపండి, నాకు ట్రీట్మెంట్ చేయించమంటే కూరలోకి మసాలాలు తయారు చేసే ప్రాసెస్ చెప్తావేంటి? అది ట్రీట్మెంటే హరిత. ఆ పేస్ట్ ని ఒక 10 నిమిషాల పాటు నీ కళ్ళలో పెడితే దెబ్బకపోతుంది. ఏంటి నా చూపా? కాదు, నీ తలనొప్పి. అర్చన, నేను చెప్పిన ఐటమ్స్ అన్ని పట్రా. చిటికెలో తెస్తానక్క. ఇది కళ్ళలో పెడుతున్నప్పుడు కాస్త మంటగా ఉంటుంది, అది ఓర్చుకుంటే రోగం కుదురుతుంది. అదే, రోగం పోతుంది. అదేంటి హర్త అలా ఇసురుకుంటావు? అసలు మీరు మనుషులేనా? అది నా కళ్ళల్లో పెట్టి చంపేస్తారా? నువ్వేగా హెడేక్ అన్నావు. హెడేక్ లేదు, తొక్కలేదు. ఈ సీమంతో ఆపడం కోసం నేను ఆడిన డ్రామా. ఏంటి నాటకం ఆడావా? అవును, ఇక్కడ నా మాట వినేవాళ్ళు కానీ నా మనసు అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అందుకే ఏదో ఒకటి చేసి సీమంతో ఆపేద్దాం అనుకున్నాను. ఏంటి ఆటలాడుతున్నావా? నువ్వు చేసిన పాపాలకి, చేస్తున్న తప్పులకి ఈ పాటికే నేను నిలువున పాతి పెట్టేవాణ్ణి. ఆడదానివైపోయావు. ఇంకొకసారి ఈ సీమంతం ఆపాలని గాని, కడుపులో బిడ్డను నాశనం చేయాలని గాని ప్రయత్నించావో? అన్నయ్య, ఈ పాటికే హర్తకి అర్థమై ఉంటుంది తన ఆరాటం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అని. చూడు హరిత, నువ్వు ఎన్ని వెరివేషాలు వేసినా ఈ సీమంతమూ ఆగదు. నీ కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాక తప్పదు. సో అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. పదనయ్య, ఈ సీమంతం ఆపడం ఎవరి తరం కాదు. త్వరగా దిగండి, ఎంతసేపు ఇంకా? రండి రేయ్, కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఈ ఎక్సైట్మెంట్ ఏంట్రా? లోపల సుభద్ర ఉంటుంది కదా, తన రోజు మన ఇంట్లోనే కదా ఉంటుంది. అక్కడ ఉండడం వేరు, ఇక్కడ ఉండడం వేరు. ఏంటో ఆ తేడా? అక్కడ తన ఇష్టారాజ్యం, ఇక్కడ మన ఇష్టారాజ్యం. అర్థం కాలేదు. లోపలికి పదొద్దునా, అన్ని అక్కడ క్లియర్ గా అర్థమవుతాయి. పదండి పదండి పదండి. సుభద్ర, 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 సుభద్ర. ఎలా ఉన్నావు? సుభద్ర, ఎలా ఉన్నావు? జర్నీ వల్ల అలసిపోలేదు కదా? ఏంటి బావా, ప్రేమంతా ఇక్కడే వలకబోసేస్తున్నావు? ఏంటి విషయం? మొసలికి నీటిలో ఉంటే బలం, ఏనుక్కి నేల మీద ఉంటే బలం. ఇదేం లాజిక్ దేవ్? కొందరికి అర్థమైంది లేక. అడగడం మర్చిపోయాను బావగారు, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను దేవ్. మీ ప్రయాణం ఎలా జరిగింది? సుభద్ర లేకుండా జర్నీ చేశాం కదా బావగారు, చాలా బోర్ కుట్టింది. సుభద్ర, ఈ బ్యాండేజ్ ఏంటి? కంగారు పడాల్సింది ఏమీ లేదు బావా. వచ్చేదారిలో అక్కకి చిన్న యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంటా? చిన్న యాక్సిడెంట్ అని చిన్నగా అంటున్నావేంటి అర్చన? ఈ చిన్న గాయమే నా సుభద్రని ఎంత బాధ పెట్టుంటుందో. ఊరుకో సుభద్ర, నీకేం కాదు సుభద్ర, నేనున్నాను సుభద్ర. ఇందుకే నా మాట విను అంటాను. నేను నీతో పాటు వచ్చుంటే ఈ యాక్సిడెంట్ అవనిచ్చేవాణ్ణా? ఇప్పుడు చూడు ఏమైందో. వదులు. ఇలాగే బావగారు, చెప్పిన మాట అస్సలు విందో. అందరం కలిసి వెళ్దామంటేనేమో మీరు నగలు కొనండి అని చెప్పి మమ్మల్ని రాజమండ్రి పంపించేసింది. నువ్వు చెప్పింది నిజమే తెలుసే. సుభద్ర వాళ్ళ అన్నయ్య ముందు దేవుకి అడ్డు చెప్పట్లేదు. అది మీ తమ్ముడు కలిసి అయిపోయింది. చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. ఆ నగలంటే గుర్తుకొచ్చింది. సుభద్ర, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ముందు మీరంతా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. భలే దానివే వదనా, ఆ కవర్ ఇటువు. ఎలా ఉన్నాయి? ఏంటి చెప్పులా? చెప్పులు కదా అని అలా చీప్ గా చూడకర్చనా, ఇది నా మనసు. సుభద్ర పాదాలు కందిపోకుండా నా మనసుతో రక్షణ ఇస్తాను. దేవ్, ఈ గిఫ్ట్ లో అంత ఇన్ఫర్మేషన్ ఊహించలేదు. నేనంతే అక్క, ఎవరి ఊహలకు అందను. ఏం చేసినా డిఫరెంట్ గా ఉంటుంది. దేవ్, ఏంటిది? లవ్వు కాదనుకు. ఎలా ఉన్నాయి? అద్దిరిపోయాయి బావా. నువ్వు చెప్పు సుభద్ర. బానే ఉన్నాయి. అయితే నా గిఫ్ట్ ఏది మరి? గిఫ్ట్ ఏంటి బావా? ఓ మీకు తెలియదు కదా, మా ఇద్దరి మధ్య ఓ అగ్రిమెంట్ ఉందిలే. అగ్రిమెంటా? ఏంటది? నేనేదైనా గిఫ్ట్ తెచ్చాను అనుకోండి, తను నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే తనేదైనా గిఫ్ట్ తెస్తే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నమాట. ఇప్పటికిప్పుడు రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమిస్తుంది అక్క? హగ్, కౌగిలి, అంతే కదా సుభద్ర. రిటర్న్ గిఫ్ట్ అంటే హగ్గే కదా. ఇచ్చే ఇచ్చే. ఏంటిది అందరి ముందు? ఏమైంది? వీళ్ళంతా మనవాళ్లే కదా, వీళ్ళ ముందు హగ్ చేసుకుంటే తప్పేముంది? ఏమర్చనా తప్ప? చచ్చా, అస్సలు తప్పు కాదు. అయినా నీ భార్య నువ్వు హగ్ చేసుకుంటే ఎవరేం అడ్డు చెప్తారు బావా? అక్క అలానే అంటుంది కానీ నువ్వు కాని. దేవ్ చేసింది చాలు, ఇంకోతులు. ఇంతకాలానికి నా టైం వచ్చింది. అస్సలు వదలను, వదులుకోను. ఏమైంది దేవ్? ఏం లేదు బావగారు, చీమలు చీమలు కోపం వచ్చినట్టుంది కుడుతున్నాయి. సరే, హరిత రూమ్లో ఉంది, వెళ్ళి పలకరించి ఫ్రెష్ ఎయిర్ అండి, తిరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్దామా? పద. హరిత, ఎలా ఉన్నావు? ఒంట్లో బానే ఉంటుందా? ఎందుకొచ్చారు? ఏంటి అలా అంటావు హరిత? మేము నీ అన్నావదనలో, ఇక్కడ నీ సీమంతం జరుగుతుంటే రాకుండా ఎలా ఉంటాం? అన్నయ్యలా? ఆ విషయం ఇంకా గుర్తుందా మీకు? అన్నయ్యలంటే చెల్లెలు కష్టంలో తోడుండాలి, కన్నీళ్లు తుడవాలి, అంగరక్షకుల్లా కాపు కాయాలి, అన్ని తామై కాపాడుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? నేనిక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే ఏమీ పట్టనట్టు ఉంటున్నారు, మీకేం సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. మీరు అన్నయ్యలా? నువ్వు వెళ్లే దారిలో ముళ్ళుంటే అవి తీయడానికి అన్నయ్యలుగా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ నువ్వే దారిలో ముళ్ళేసుకుంటూ వాటి మీద నడవాలనుకుంటున్నావు. ఎవడ మాత్రం ఏం చేస్తాడు? నువ్వు మాట్లాడకు. పెళ్ళం కొంగు పట్టుకొని కన్న తల్లికి ద్రోహం చేసిన మగాడివి నువ్వు. నువ్వు నాకు చెప్తున్నావా? ఒకప్పుడు దేవంటే ఎలా ఉండేవాడు? దేవ్ నా కాలికి ముళ్ళు గుచ్చుకుందని పిలిస్తే నీ గుండెల్లో గుచ్చుకున్నంత బాధపడేవాడివి. ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? పెళ్ళం ఓరచూపులో ఆవిరైపోయిందా? హరిత, చాలా ఆపు. నీ అరుపులకు భయపడేదాన్ని నేను కాదు. మీరందరూ ఈ కుటుంబం మనకు చేసిన మోసాన్ని మర్చిపోయారు. వీళ్ళ వల్ల మన మమ్మీ జైలుకు వెళ్ళిన విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడేంట్రా అంటే ఇక్కడేదో కొంపలు మునిగిపోతున్నట్టు సీమంతమని ఎగేసుకొచ్చారు. కొంచెమైనా సిగ్గులేదా మీకు? సిగ్గుపడాల్సింది మేం కాదు, నువ్వు. నువ్వు పెళ్లి చేసుకుంది హరిగారి మీద పగ తీర్చుకోవడానికి అని తెలిసినా ప్రతీకారం పేరు చెప్పి ఏ ఆడది చేయలేనని తప్పులు చేసిన సభ్యత సంస్కారం ఉన్న మనిషి కాబట్టే నిన్ను క్షమించి వదిలిపెట్టాడు. అదే మరొకడైతే ఈ పాటికి నీ దినం పెట్టేవాడు. ఇన్ని జరిగినా నీ వల్ల హరిగారు జైలు పాలైనా వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ రావడానికి కారణమైనా నిన్ను వదిలిపెట్టాడు. ఏదో అటక మీద ఉన్న పిల్లిలాగా ఎప్పుడు జారిపడుతుందో తెలియనట్టున్న మీ బంధం గట్టిపడేలా ఆ భగవంతుడు నీ కడుపున ఓ కాయ కాసేలా చేశాడు. దాన్ని కూడా పాపంలా ఫీల్ అవుతున్నావు. సాంప్రదాయంగా సీమంతం జరిపిస్తుంటే చిరాకు పడుతున్నావు. ఏంటన్నయ్యా, ఆ హరితో ఏమైనా వకాలు తప్పుచ్చుకున్నారా? తెగ పొగిడిస్తున్నారు. పొగడ్డం కాదు హరిత, అదే నిజం. ఏ ఆడదానికైనా అమ్మతనం లభించటం ఆ దేవుడిచ్చే గొప్ప వరం. అమ్మ అనే పిలుపు వినకుండా ఏ ఆడ జన్మ పరిపూర్ణం కాదు. ఆ దేవుడు నీకు గొప్ప భర్తనిచ్చాడు, అందమైన కుటుంబాన్నిచ్చాడు, త్వరలో తల్లవ్వబోయే అవకాశాన్నిచ్చాడు. నీ మూర్ఖత్వంతో ఇంత అదృష్టాన్ని ఎక్కడ నీ పాలట దరిద్రంగా మార్చుకుంటావోనని మీ అన్నయ్యల తాపత్రయం. అంతేగాని నిన్ను బాధ పెట్టాలనో నీ మనసు కష్టపెట్టాలనో కాదు. చూడు, నీకు సీమంతమని స్వయంగా మీ అన్నయ్యలే షాపింగ్ చేసి ఈ జ్యువెలరీ కొన్నారు. మీ మాయ మాటలకి, మొహమాటం కొద్ది తెచ్చిన మూటలకి కరిగిపోయేదాన్ని నేను కాదు. ఏదో పుట్టింటి వాళ్ళమనే అభిమానంతో వచ్చారు కదా, ఈ సీమంతంలో నా కన్నీళ్లు చూసి సంతోషపడండి. అందరూ కలిసి సంబరాలు చేసుకోండి, వెళ్ళండి. మాటలకు మారే రకానివే అయితే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయిలే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ రోజైతే నీ భర్త విలువ, పుట్టబోయే నీ బిడ్డ విలువ తెలుసుకుంటావో అప్పటికే నీ జీవితం నీ చేయి జారిపోతుంది. అప్పుడు ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. పదనయ్య. బాగా టైర్డ్ అయిపోయాంరా, కాస్త రెస్ట్ తీసుకోవాలి. ఏంటి రెస్ట్ తీసుకునేది? ఇది ఎవరి ఫంక్షన్? హరితది. అంటే మా చెల్లెలిది. అంటే మన ఫంక్షన్. మనమే రెస్ట్ తీసుకుంటే ఎలా? అలాగని ఇల్లు ఉడిచి కల్లాపు చల్లుదామా? చల్లాలన్నయ్యా, అందులో తప్పే ఉంది. ఇది మన ఇల్లు లాంటిదే, అన్ని పనులు దగ్గరుండి మనమే చేయాలి. పద పద పదన్నయ్య. రే, కనీసం స్నానం అన్న చేయనివరా? అనయ్య, పులులు సింహాలు స్నానం చేస్తాయా? పదన్నయ్య పదన్నయ్య, పద 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 రా అన్నయ్య. రా 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 రా. సింహా, నువ్వు తప్పుకో. మీకెందుకు బాబు ఈ శ్రమ? మీరు ఇంటికి వచ్చిన అతిథులు, పైగా ఇంటి అల్లుళ్ళు. మీతో పనిచేస్తే ఏమో ఉంటుంది బాబు. ఇదిగో, అతిథులంటూ మమ్మల్ని వేరు చేస్తున్నావు. మనమంతా ఒకటే కుటుంబం, అందరం కలిసి పనిచేస్తేనే ఆనందం. అదేదో సామెత అంటారే, కలిసుంటేనే కలదు చుక్క అని. అది చుక్కగా దేవు బాబు, సుఖం కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు సామెతలు ముఖ్యం కాదు, సామాన్లు దించడం ముఖ్యం. రా, అయ్యో అందించు అందించు. అయ్యో రేయ్, ఇది నీకు అతిగా లేదు? పబ్లిక్ వాంట్స్ దట్ అతి అన్నయ్య. ఐ నో పబ్లిక్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ద పబ్లిక్. ఏం మాట్లాడుతున్నావురా? ఇదిగో అన్నయ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి పన్నులు తక్కువైపోయాయి ఇది పట్టుకో నాకా నీకే త్వరగా కట్టు సుభద్ర ఏంటి కట్టేది అందట్లేదు పోని నువ్వు కట్టు నా హైట్ ఏంటి నీ హైట్ ఏంటి అబ్బా నేను నిన్ను ఎత్తుకుంటాను మనం ఇంత కష్టపడే బదులు దేవుని పిలిస్తే సరిపోతుంది కదా అతనే వచ్చి కడతాడు ఓ ఏం అక్కర్లేదు శిరీష మీ అన్నయ్య పిలుస్తున్నారు నువ్వు కడుతూ ఉండు నేను వస్తాను వస్తున్నానండి వదినా ఏంటి దించు 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 నువ్వు అంతగా ఇబ్బంది పడుతున్నావు కదా హెల్ప్ చేద్దామని ముందు నువ్వు దించు 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 ఏంటి ప్రాబ్లం తోరణాలు కట్టవా ఏంటి నేను కట్టను అయితే నేను మీ అన్నయ్యని పిలుస్తా బావగారు బావగారు వద్దు అయితే కట్టు మరి నేను తర్వాత కడతాను నువ్వు వెళ్ళు నేను వెళ్తే ఎలా కడతావు సుభద్ర నువ్వు నీ పొట్టి పొట్ట ఎవరు పొట్టి ఎవరు పొట్టి అంగుళం తక్కువ ఉన్న పొట్టు అంటారా పొట్టి సరే సరే ఫంక్షన్ టైం అవుతుంది త్వరగా కట్టు ఏంటండి పిలిచారు ఈ నగలు తీసుకెళ్లి హరితకివ్వు దేనికండి సీమంతం జరగబోయే అమ్మాయి ఇంటి నగలు వేసుకోవడం ఆనవాయితీ అమ్ముంటే అన్ని చూసుకునేది పెళ్ళివ్వు నన్ను చూస్తేనే ఏదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ చూసినట్టు మండిపడిపోతుంది నేనిస్తే వేసుకుంటుందా ఇవ్వడం మన ధర్మం శిరీష అయితే ఆ ధర్మాన్ని మీరే నిర్వర్తించొచ్చు కదా నాకెందుకు చెప్పడం శిరీష ఆ హరిత గురించి నీకు తెలుసు కదా నేనీ నగలు తీసుకెళ్లి ఇస్తే కావాలని రెచ్చగొడుతుంది నా ఈగో హర్ట్ అవుతుంది దాంతో పెద్ద రచ్చవుతుంది ఇంట్లో అందరూ ఉన్నారు ఈ టైంలో గొడవలు అవసరమా చెప్పు సరే అలాగే ఇస్తానులేండి టీచర్ అమ్మ ఇంటి ముందు మన బండి ఉంది